నామినేషన్లు వేసిన వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని రంపచోడవరం ఆర్డీఓ శ్రీనాయక్ అధికారులకు సూచించారు. నామినేషన్ సెంటర్ల తనిఖీ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో తిమ్మాపురం అడ్డతీగల వేటమామిడి ఎల్లవరం రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి అమీనాబాద్ దూసరపాము రాజవొమ్మంగి నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్డంగి కేంద్రంలో పరిశీలన ఆర్డీఓ మాట్లాడుతూ నామినేషన్ పత్రాల్లో జతపరిచే ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై సంబంధిత అభ్యర్థులతో సంతకాలు చేయించాలని సూచించారు. నామినేషన్లు తిరస్కరణకు గురవకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్డీఓ తెలిపారు. రాజవొమ్మంగి మండలంలో మొత్తం 19 పంచాయతీలకు గాను సర్పంచులు 42 వార్డు నంబర్లు 162 నామినేషన్లు వేయడం జరిగిందని స్థానిక ఆర్డీఓ కె కామేశ్వరరావు తెలిపారు. సిఐ నాగదుర్గారావు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేస్తూ తగు సూచనలు పోలీస్ సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కూంబింగ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యచారిలు ఎస్ఐలు తొర్లపాటి గోపీనాథ్ ప్రసాద్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి మండలానికి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈరోజు అంటే 7/2/2021 తేదీ సాయంత్రానికి అంటే సాయంత్రం మన నామినేషన్లు ముగిసే సమయానికి ఈరోజు 42 నామినేషన్లు సర్పంచ్ అభ్యర్థులకు పడ్డాయండి. తర్వాత 162 వార్డు మెంబర్లకు పడ్డాయండి. మొత్తం టోటల్గా క్యుములేటివ్ అయితే అంటే ఈ వేళ దాకా 52 సర్పంచ్ అభ్యర్థులకి 172 వార్డు మెంబర్ అభ్యర్థులకి పడ్డాయండి. ఈరోజు రాజవొమ్మంగికి మన గౌరవ ఆర్డీఓ గారు వచ్చి రాజవొమ్మంగి దోసరపాము జడ్డంగి అమీనాబాదు ఈ వీటి యొక్క నామినేషన్ సెంటర్ని విజిట్ చేసి ఆయన విజిట్ చేయడం జరిగింది. తగు సూచనలు మనకి ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఇది ఈరోజు విశేషం.